हेलो फ्रेंड्स नेनु राजू बिर्रा गोटितोनी पोयेदानी गुड्डल दाका तीसुकोच्चुकोवडं अंटे इदे चक्कगा 151 मंदी एम्मेल्येलनु इच्चारु हैप्पीगा परिपालन चेसुकोवच्चु जगन मोहन रेड्डी गारी वैसीपी पार्टी एंतसेपु पवन कल्याण रेच्चगोडुतू पवन कल्याण पैन बूतु पुराणालु मात्लाडते प्याकेजीलु अनि अम्मुडु पोयाडनी मुग्गुरु पिल्ललनी मुग्गुरु भार्यलनी मूडु पेल्लिलनी इला इष्टानुसारंगा वैएसआरसीपी की संबंधी सोशल मीडिया लो पंजेसे कार्यकर्ता दग्गर नुंची पेड़ते अधिनायकुड वरकू पवन कल्याण मीद प्रती रोजू अंटे अतन्नी क्यारेक्टर्नी चुलकन चेसे विधंगा प्रती रोजू रोजुल वारीगा एपिसोडल वारीगा इदि जरुगुतुन्न तंतु एवरकैना कूडा चिराकोस्तुंदी ओपिक पड़तारु ओपिक पड़तारु ओक्कसारी बरेस्ट अयिते एला उंटुंदो इवाल पवन कल्याण मात्लाडिन विधानं निजंगा आयन लाइफ टाइम लो ఇంత అగ్రెసివ్గా మాట్లాడడం అయితే ఇదే మొదటిసారి. అంటే ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంతలా రియాక్ట్ అవుతారో అనే దానికి ఎగ్జాంపుల్ ఇవాళ ఆయన చెప్పు తీసి చూపించిన విధంగా నాకు తెలిసి దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఇంతగా బరెస్ట్ అవడం ఒక చెప్పు తీసి చూపించే విధంగా తీసుకొచ్చుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే కలవకూడదు అనుకున్నారో వాళ్ళనే కలిసే విధంగా ఇవాళ వాళ్ళు చేసిన చేష్టలే ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవకూడదు, కలిస్తే మనం అధికారానికి దూరం అవుతామని వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ వాళ్ళకు తెలియకుండానే అనవసరంగా ఇవాళ ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ సింపుల్గా ఆయన ఏదైతే విశాఖపట్నంలో జనవాణి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆయన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన హ్యాపీగా హైదరాబాద్కి వెళ్ళిపోయేవాడు. అనవసరంగా రోజా చేసిన చిచ్చిది, అనవసరంగా రోజా జనసేన కార్యకర్తలపైన వేలు చూపించి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అసలు ఒక మహిళ వేలు చూపించడం అనేది చాలా చాలా నీచమైన చర్య. వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు అరవరా, ఇక్కడ వాళ్ళు అరవాలని వాళ్ళను రెచ్చగొట్టాలని ఇది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం చెడగొట్టాలని చేసిన ప్రయత్నం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉండకూడదనా, ఎందుకు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ప్రతి ఒక్క టీవీ చూసే జనాలకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ఏదైతే సక్సెస్ అయితే మనకి ఇబ్బందులు అవుతాయని వాళ్ళు అనుకునే ఇదంతా కావాలని ఒక ప్లాన్డ్ ప్రకారం చేశారు. వాళ్ళు చేపట్టిన గర్జన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కనీసం 10,000 మంది కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ పిలవకపోయినా కూడా జనాలు విపరీతంగా తరలొచ్చారు. ఆయన నోవటెల్ హోటల్లో ఆయనను నిర్బంధించినా కూడా నోవటెల్ హోటల్ చుట్టూ జనాలు, ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు పవన్ కళ్యాణ్ క్షేమంగా సేఫ్టీగా ఇంటికి వెళ్ళిపోవాలని. అయితే ఇక్కడ చేతులారా చేసుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మంత్రులు, నాయకులు. ఎంతసేపు అని ఒక వ్యక్తిని ఇంతగా ఇబ్బందులకు గురి చేస్తారు? మాట్లాడితే కొడాలి నానొస్తాడు, మాట్లాడితే పేర్ని నానొస్తాడు, ఇక గుడివాడ అమర్నాథ్ వస్తాడు, రోజా వస్తుంది, అంబటి రాంబాబు వస్తాడు, ఇలా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఒకేసారి పవన్ కళ్యాణ్ మీద విరుచుక పడితే ఎవరికైనా ఎన్ని రోజులు ఓపిక పడతారండి? చూస్తారు చూస్తారు చూస్తారు, ఆఖరికి ఓపిక నశించి ఇలా చెప్పు తీస్తారు. ఇది జరిగింది గతంలో. చంద్రబాబు నాయుడు చేసిన తప్పే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇదే ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేశాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, కావాలని నన్ను వాంటెడ్గా మీరు పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నాను, నన్ను ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళనీయకుండా నన్ను అడ్డుపడుతున్నారు, చూస్తాను ఇంకా 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, మళ్ళీ నేను గెలుస్తాను, నా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటానని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇవాళ పవన్ కళ్యాణ్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి చెప్పించాడు. అవసరమా ఇంత దూరం తీసుకొచ్చుకోవడం? అవసరమా? హ్యాపీగా నాకు తెలిసి తెలివిన్న ఎవరైనా కూడా హ్యాపీగా 151 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత హ్యాపీగా పరిపాలన చేసుకుంటారు? అసలు ప్రతిపక్షాలను గెలకద్దు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయొద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇవాళ అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచెల్లే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి దాన్ని అలా అలా చించి 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 గాలివానలాగా తయారు చేసుకున్నారు. అవసరమా? మరొక విషయం, ఇక్కడ పవన్ కళ్యాణ్ తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అనవసరంగా ఆయన ఇబ్బందులకు ఆయనపై బూతులు పురాణాలు అవసరమా? అదీ కాకుండా మొన్న చంద్రబాబు నాయుడిని కూడా ఇబ్బంది పెట్టారు,
అవసరమా? మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటే ఇవాళ ఇంత దూరం వచ్చేదా? ఇవాళ ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఎవరికి నష్టం? వైఎస్ఆర్సీపీకే నష్టం. జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా పవన్ కళ్యాణ్ని ఇబ్బందులకు గురి చేస్తే రేపు పవన్ కళ్యాణ్ ఎవరితోనైతే కలవకూడదనుకుంటాడో వాళ్ళతోనే కలుస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు టీడీపీతో కలిసే అవకాశాలను మీరే తీసుకొస్తున్నారు. ఏమవుతుంది రేపు? ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం పక్క. రాసి పెట్టుకోండి వాళ్ళ. నేను గతంలో కూడా చెప్పాను, రాసి పెట్టుకోండి అని. ఖచ్చితంగా అధికారానికి దూరం అవుతాడు. వీళ్ళు పెట్టుకున్న ఆశలు ఏంటంటే పథకాలపై. పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గడపకి వెళ్తే వైసీపీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేకు చీదరింపులే. ఇవాళ జనాలు ఎంత వెక్స్ అయ్యారంటే అవకాశం కోసం చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానించే వాళ్ళు తప్పితే ఇవాళ సాధారణ ప్రజలు పోయినసారి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దాం. ఇస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన చేస్తాడేమో అని ఆశపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డిమో అద్భుతంగా మన గతంలో మన రాజులు శ్రీకృష్ణదేవరాయల్లాగా పరిపాలన చేయలేదు. పోయిన ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే బెటర్. అయితే అలాంటి పరిపాలన వీళ్ళు ఆశించారు. కానీ అక్కడ జరిగింది వేరు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలను రెచ్చగొడుతూ, ఎవరైనా మాట్లాడితే వాళ్ళపై కేసులు పెట్టిస్తూ, సాదాసీదా ప్రజలు కూడా ఏంటయ్యా ఈ పరిపాలన, అసలు జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకుంది ఎందుక అని చెప్పి చిరాకు పడే స్థాయికి తీసుకొచ్చుకున్నారు. మీరు ఆశ పెట్టుకున్న ఏదైతే పథకాలు, జనాలు, ఆ పథకాలతో మీరు గెలుస్తారని మీరు అనుకుంటుంటే జనాలు వాటిని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ మీరు పోయినా వచ్చే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ పథకాలను కంటిన్యూ చేస్తూ ఇస్తారు. జనాలకు ఆ విషయం తెలుసు. మీరు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న విధానం, ప్రతిపక్ష పార్టీలపై మీరు మాట్లాడుతున్న విధానం, చిన్న పిల్లల నుంచే మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి తెచ్చుకునేదే మీరు. ఇవాళ ప్రతిపక్షాలను అలా వదిలేసి మీ పరిపాలన హ్యాపీగా చేసుకుంటే ఖచ్చితంగా మరోసారి మీరు అధికారంలోకి వచ్చేవారే. ఇప్పుడు ఆ అవకాశం లేదు. జనాలు ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనుల వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడుతున్న విధానాన్ని చూస్తున్నారు. నిన్న మీరు అన్ని విధాలుగా మీ పోలీసులు, మీ యంత్రాంగం నోవటల్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రాకుండా నిర్బంధించిన విధానం ఇవాళ జనాలు గమనించారు. అంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం పీష్మించుకొని అక్కడ కూర్చున్న విధానానికి జనాలు ఇవాళ ఫ్లాట్ అయిపోయారు. ఎస్, ఇది కదా ఒక నాయకుడి లక్షణం. ఇలాంటి నాయకుడినే కదా మనం కోరుకుంటుంది. ఇలాంటి నాయకుడు వస్తే ప్రజలకు ఏదైనా మంచి చేస్తాడని ఒక ఆలోచనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మీరు రెచ్చగొడితేనే వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా బూత్ మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకు ఒకళ్ళు రెచ్చగొట్టడం ఎందుకు, మనం పడడం ఎందుకు? అందుకే ఆఖరి మాటగా నేను అనేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి చేశారు. అప్పుడు జనాలు కూడా చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి వైపు ఎలా చూశారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వైపు జనాలు చూస్తున్నారు. ఇది సత్యం.